ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుందని దీనిని ప్రజలకు వివరించేందుకు ఈ నెల 10 నుంచి గడపగడపుగా వైఎస్ఆర్ సీపీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభిస్తున్నామని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. ముందుగా మేడేను పురస్కరించుకుని పార్టీ కార్యాలయ ఆవరణంలో వైఎస్ఆర్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కుమారాణి గారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. మరి మొట్టమొదటిసారిగా పెద్దగా సమావేశం వేళ జిల్లా పార్టీ అధ్యక్షునిగా నాకు నియమకం గౌరవ ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఇన్ఛార్జ్ మంత్రిగా గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారికి మాజీ బీసీ అధ్యక్షులు మా పార్టీలో ఉత్తరవన బాధ్యతలు వహించినటువంటి బొత్స సత్యనారాయణ గారికి ఇన్ఛార్జ్ మంత్రిగాను రీజనల్ కోఆర్డినేటర్గా కూడా వేయడం జరిగింది. మొదటిసారిగా 5వ తారీఖున 10:30 గంటలకు డిఆర్సీ మీటింగ్ కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అక్కడ డిఆర్సీ జిల్లా పరిషత్ హాల్లో జరుగుతుంది. 10:30 గంటలకు ప్రారంభించి 1 గంట వరకు 3 గంటల పాటు జిల్లాలో వివిధ కార్యక్రమాల మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరి ప్రజాప్రతినిధులు మరి గౌరవ పాదగేయులు అందరి సమక్షంలో డిఆర్సీ మీటింగ్ కూడా పెడుతున్నాం. దానికి అనుబంధంగా 3 గంటలకు పార్టీ కార్యాలయం పార్టీ ఎట్టిఫీల్డ్ రోడ్లో అనంతమయ్య ఫంక్షన్ హాల్లో పార్టీ కార్యక్రమం కూడా మరి సత్యనారాయణ గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా చైర్మన్ గారు మా ప్రతినిధులు అందరూ కూడా హాజరై మరి పార్టీ కార్యక్రమం కూడా ఉంటుంది. 5వ తారీఖున గౌరవ ప్రతినిధులందరూ కూడా హాజరవ్వాలని అందరికీ వినయపూర్వకంగా తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇప్పటికే పెద్ద ఎత్తున దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయని రీతిలో సంక్షేమం 3 ఏళ్లలో అర్హులందరికీ పథకాలతో సుమారు 130 కోట్ల లబ్ధి చేకూరింది. మరి రాబోయే 2 ఏళ్లలో కూడా ఇంకొక 110 లక్షల కోట్ల రూపాయలని ప్రభుత్వం శాంక్షన్ చేసే దిశగా మరి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా. మరి ఇవన్నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు నవరత్న రూపేణా అలాంటి ఇచ్చినటువంటి హామీని తూచా తప్పకుండా పాటించే చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. మరి ప్రభుత్వాలు ఎప్పుడూ సమర్థవంతంగా పనిచేయాలన్న లక్ష్యంతో మరి అందరూ కూడా సంఘటితంగా పనిచేయడం జరుగుతోంది పార్టీ సోదరులంతా కలిసి. మరి ప్రతిపక్షాలు ఎప్పుడూ విమర్శలు వాళ్ళకి సహజమైనటువంటి లక్షణం కనుక బాలకపక్షానికి ప్రతిపక్షం తోడుగా ఉండి ప్రభుత్వం సక్రమంగా పరిపాలించేదానికి వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వాల్సినటువంటి మంచి కాలాన్ని వృధా చేస్తూ విమర్శలతోని కాలక్షేపం చేస్తున్నటువంటి ప్రతిపక్ష తాలూకా బాధ్యత లేనిదని మనం